కంటి వెలుగు అని ఒక ప్రోగ్రామ్ వస్తానే ఇప్పుడు అనుకున్నారా ప్రతి గ్రామానికి డాక్టర్లను పంపించి 3 కోట్ల మందికి కండ్ల పరీక్షలు చేయించి 80 లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చినాం మీ కళ్ళ ముందే జరిగింది అన్ని గ్రామాలలో అద్దాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అట్లాగే అమ్మాయిలు డెలివరీ అయితే చాలా ఇబ్బంది ఉండేది గవర్నమెంట్లోనే మంచి ప్రోగ్రామ్ పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి ఆడపిల్ల పుడితే 12,000 13,000 రూపాయలు ఇచ్చి మగపిల్లగాడు పుడితే 12,000 ఇచ్చి గవర్నమెంట్ వ్యాన్లోనే ఫ్రీగా తీసుకెళ్ళి పరీక్షలు చేసి మళ్ళీ ప్రసవం అప్పుడు కూడా తీసుకెళ్ళి ప్రసవం చేయించి మళ్ళీ దర్జాగా ఇంటికాడ దించి పెడతా ఉన్నారు ఇవి కూడా మీ గ్రామాలలో మీరు చూస్తూ ఉన్నారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేదింటి బిడ్డల పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి కష్టం ఉండదు కాబట్టి 1 లక్ష రూపాయలు సాయం చేసుకుంటూ ఉన్నాం ఇవి ఇండియాలో ఎక్కడ కూడా లేవు ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నేను చెప్పేది దాని తర్వాత రెండవది వ్యవసాయం వ్యవసాయం బాగుంటే పల్లెలు బాగుంటాయి గ్రామాలు బాగుంటాయి అందరికీ మంచి జరుగుతుంది దానికోసం కాలువల ద్వారా ప్రాజెక్టుల కింద నీళ్లు బారితే అన్ని రాష్ట్రాలలో పన్నులు ఉంటాయి కానీ మన రాష్ట్రంలో పన్నులు లేవు తీసేసినాం దాన్ని రద్దు చేసినాం అదేవిధంగా 24 గంటలు మంచి ఉత్తమమైనటువంటి కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం అట్లనే రైతు బంధు ఎప్పుడు ఇండియాలో మనం వినలే ఏ రాష్ట్రంలో కూడా లేదు రైతు బంధు అనే పదం పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇలా రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం దాని తదనంతరం ఒకళ్ళ భూములు ఒకళ్ళు గుంజుకోకుండా ధరణి పోర్టల్ తెచ్చినాం మాయా మచ్చింద్ర చేసి నీ భూమి నాకు నా భూమి ఆయనకు రాసే బదులు నిదానంగా ఉండాలి రికార్డ్స్ అని చేస్తూ ఉన్నాం ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వారం లోపల పంపిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్కి ఇక్కడ పని లేదు పన్నులు కట్టే డబ్బులన్నీ వృధా చేస్తున్నాడు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు రైతు బంధు దుబారానా వినబడతలేదు రైతు బంధు ఉన్నానా ఉండాలి మీరు మెతుకు ఆనంద్ గారిని గెలిపియండి రైతు బంధు ఉండు కాదు ఈరోజు ఎకరానికి 10,000 వస్తా ఉంది సంవత్సరానికి అది 16,000 రూపాయలు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాడు 24 గంటల కరెంటు వేస్ట్ కేసీఆర్ వృధా చేస్తాడు డబ్బులన్నీ 3 గంటల కరెంటు చాలంటున్నాడు ఎన్ని గంటలు ఉండాలి కరెంటు 24 గంటలు ఉండన్నా 24 గంటల కరెంటు ఉండాలి ఉండాలి అంటే మెతుకు ఆనంద్ గెలవాలి ఎందుకంటే కత్తి బొగనికిచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే నడుస్తుందా ఎవరైతే ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉంటారో వాళ్ళ చేయిలో కత్తి పెడితే మిమ్మల్ని కాపాడతారు లేకపోతే ఆగం అయిపోతుంది అంతే కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు రాహుల్ గాంధీతో సహా చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామంటుంది ఎందుకేయాలి బంగాళాఖాతంలో మళ్ళీ కొంపలు పుచ్చుకోవడానిక ఏం పెడతారు మరి అంటే భూమాతనట అది భూమాతన భూమేతన బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నాడు మళ్ళీ పాత సిస్టమ్ తెస్తాం మళ్ళీ విఆర్ఓలు వస్తారు మళ్ళీ కాలమ్స్ అన్ని మారుస్తాం అని చెప్తా ఉన్నాడు మీరు ఒక విషయం సీరియస్గా ఆలోచన చేయాలి ఈరోజు మీ భూములు సురక్షితంగా ఉన్నాయి ఇంతకుముందు భూముల పెత్తనం గవర్నమెంట్ దగ్గర ఉండే గవర్నమెంట్ అధికారుల దగ్గర ఉండే కానీ మేము మార్చినాం మా దగ్గర ఉన్న అధికారం తీసి మేము మీకు ఇచ్చినాం రైతులకు ఇచ్చినాం మీ భూమి మారాలంటే మీ బుడనవేలు పెడితే తప్ప మీ భూమి మారదు మరి అధికారాన్ని మీరు ఉంచుకుంటారా తుంచుకుంటారా పొడగొట్టుకుంటారా దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి ఈ రకంగా దాన్ని తీసేస్తామని చెప్తా ఉన్నారు ధరని ఉండన్నా తీసేయన్నా
ఉండాలి కదా, మరి ఉండాలంటే మెతుకు ఆనంద్ గెలవాలి. ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము రైతు బంధు డబ్బులు మీకు పంపిస్తున్నాం, ఎట్లా వస్తున్నాయి? మధ్యలో దళారి లేడు, బ్రోకర్ లేడు, పైసా లంచం ఇచ్చేది లేదు, మీరు ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టేది లేదు, కడుపులో చల్లగదిలేది లేదు. మేము అక్కడ వేస్తే పైసలు మీ బ్యాంకులలో వస్తూ ఉన్నాయి, మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి, మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు, మంచి పంటలు పండించుకుంటున్నారు. మరి వాళ్ళ ధరని తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి? అంటే మళ్ళీ పాత కథేనా? మళ్ళీ పానీ నకలు దాపో, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు, అగ్రికల్చర్ ఆఫీసు? అంటే మనం పోతాం, అడుగుదా నీకు ఎన్ని ఎకరాలన్నది, 7 ఎకరాలని ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది. ఏ నాకు 30,000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. మళ్ళీ మొదటికే కదా, మళ్ళీ దళాలీల రాజ్యం, మళ్ళీ నీ భూమి నాకు రాసి, నా భూమి ఆయనకు రాసి, తాకట్లు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగేటట్టు చేసి ఇబ్బందులు పెడతారు. ధరణి వచ్చిన తర్వాత రైతుల భూములు క్షేమంగా ఉన్నాయి, ఎవరు దాన్ని మార్చే అధికారం లేదు. మీ బుడనవేలు పెడితే తప్ప మీ భూమి మీద యాజమాన్యాన్ని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదు. అంత సేఫ్గా ఉన్నాయి భూములు. మళ్ళా వాటిని తీసుకొచ్చి పంచాయతీలు పెడతాం, కోర్టుల చుట్టూ దింపుతాం. ఎవరికి లాభం ఇది, ఎవరికి క్షేమం? కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ బుద్ధి పోతలేదు. వాళ్ళ జమానాలు ఎట్లయితే ఊరికి 4 పైరవ కాలరు, దళారీలు ఉండరు, మళ్ళా దళారీల రాజ్యం తెస్తామనే మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో కేసీఆర్ కన్నా దొడ్డుకున్న వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు అయింది. కృష్ణా గోదావరి మధ్య ఉండే ప్రాంతానికి కనీసం నీళ్ళు ఎందుకు వేయలేదండి? మంచినీళ్ళు ఒకసారి యాద్ చేసుకోండి. మిషన్ భగీరథ రాకముందు మంచినీళ్ళ బాధలు ఎట్లా ఉండే, ఎన్ని అవస్థలు పడేది, రాత్రి లేచి ఉండేది పాపం లేడీస్ అంతా, ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని మోసేది, ఆ బోరింగులు కొట్టి కొట్టి అలసిపోయేది. ఇవాళ మిషన్ భగీరథ పుణ్యమాని మారుమూల గ్రామాలలో లంబాడి తండాలలో కూడా బ్రహ్మాండంగా మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు పరిశుభ్రంగా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. మరి ఇవన్నీ మళ్ళీ పొడగొట్టుకుందామా ఉంచుకుందామా నిర్ణయించాల్సింది మీరు. వికారాబాద్ మీ అందరు చూస్తుండగా మీరు ఎన్నడ అనుకోలే, ఎవరు చేయకపోదురు. ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పారు మీకు మంచి బ్రహ్మాండంగా మీరందరు చూస్తుండగానే మీకు ఎప్పుడు కూడా హైదరాబాద్లో ఉంటుండే ఆఫీసులన్నీ. మీరు ఎప్పటి నుంచో రంగారెడ్డి జిల్లాని పేరు పెట్టినా ఆఫీసులు మాత్రం హైదరాబాద్లో ఉండే. మీ కోరిక ఉండే బలమైన కోరిక మా వికారాబాద్ జిల్లా కావాలని, అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ వచ్చినాకనే నెరవేరింది. ఆ విషయం మీకు తెలుసు. ఇక్కడ డిగ్రీ కాలేజీ కూడా లేకుండే మెతుకు ఆనందే పట్టుబట్టి చేయించిన మెడికల్ కాలేజీ కూడా ఖచ్చితంగా మాకు రావాలని చెప్పినాడు. ఒక మెడికల్ కాలేజే కాదు, దాంతో నర్సింగ్ కాలేజ్ వస్తుంది, పారామెడికల్ కోర్సులు వస్తాయి, ఒక 450 పడకల హాస్పిటల్ వస్తుంది. మీరు చిన్న చిన్న జబ్బులకు హైదరాబాద్ పోవాల్సిన అవసరమే ఉండదు, అంత బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ రకంగా మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. వికారాబాద్ హైదరాబాద్కు సమీప ప్రాంతం, రాబోయే రోజులలో ఐటీ కార్యకలాపాలు ఇక్కడ విస్తరిస్తాయి, చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాలుష్యం లేనటువంటి పరిశ్రమలు కూడా ఇక్కడికి రాబోతా ఉన్నాయి వికారాబాద్కు. ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఆనంద్ గారు కోరినట్టవన్నీ కూడా చేసుకుందాం. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని డెవలప్ చేద్దాం, అనంతగిరిని బ్రహ్మాండంగా పర్యాటక ప్రాంతం చేసుకుందాం. ఒక ప్రాజెక్టు కూడా రెడీ చేసినారు టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, దాన్ని కూడా తప్పకుండా చేసుకుందాం. ఇంకొకటి ముఖ్యమైన మాట మీకు రావాల్సింది ఉన్నది, అది కాంగ్రెస్ నాయకుల వల్లనే ఆలస్యమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది, కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో కాంగ్రెస్ నాయకులే దాని మీద 196 కేసులు వేసి 10 సంవత్సరాలు ఆలస్యం చేసిన, అయినా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. కేవలం వికారాబాద్కు మీకు కాలువ అవ్వాల్సింది అంతే. వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, చేవేళ్ళ కావచ్చు, పరిగి కావచ్చు, ఈ 4 నియోజకవర్గాలకు పాలమూరు ఎత్తిపోతల పథకంలో మీ వాటా ఉంది. మీకు డెఫినెట్గా ఒక ఏడాది కాలంలో నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఒక్కసారి ఆ నీళ్లు వచ్చినాయంటే వికారాబాద్ భూములు ప్రత్యేకమైన భూములు, మంచి పంటలు పండుతాయి, కమర్షియల్ క్రాప్స్ పండుతాయి,
మీరు బంగారాన్ని బండిస్తారు, చాలా అద్భుతంగా మీరు పైకి కూడా పోతారు. ఆ రకంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు ఇప్పుడు అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి, పంచాయతీలు కూడా పోయినాయి. మొన్న నేను పంపు కూడా ఆన్ చేసిన, మీరు టీవీలలో చూసినారు అన్న, మీ వాటా ఉంది, మీకు తప్పకుండా నీళ్ళు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మళ్ళొక్కసారి నేను మీకు మనవి చేసేది, ఒక్క చిన్న తప్పు కాంగ్రెస్ పార్టీ చేస్తే 58 ఏళ్ళు గోసపడ్డాం, చాలా బాధలు పడ్డాం. ఇలా మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే 10 ఏళ్ళ నుంచి మేము చేసిన కష్టం బూడిదల కూసిన పన్నీరు అయితే. మనకు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, అందరిని కడుపులో పెట్టుకొని తీసుకొని పోతా ఉన్నాం. ప్రతి వాహనాన్ని సమానంగా చూస్తూ ఉన్నాం, అన్ని పండగలను గౌరవిస్తూ ఉన్నాం. అది క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరిని సమానంగా గౌరవించుకుంటూ ఉన్నాం. ఉన్నంతలో అందరినీ వాళ్ళ కానుకలు కూడా ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్నాయి. నేను మీ అందరిని కూడా కోరేది, ఒక ఉత్తమమైన సమాజం నిర్మించుకున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు నేను చెప్తా ఇక్కడ, ఏదైనా ఒక రాష్ట్రం బాగుపడ్డదా, వెనుకకు పోయిందా, ముందడికి పోయిందా చూడాలంటే కొన్ని గీటురాళ్ళు ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటిది రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం. తెలంగాణ తలసరి ఆదాయం 2014లో మనం రాష్ట్రం ఏర్పడినాడు మన ర్యాంకు 19వ 20వ ఉండే. ఈరోజు 10 ఏళ్ళ కష్టంతోని సంపద పెంచుకున్నాం, ఏ లెవెల్కి పెరిగినామంటే దేశంలో పెద్ద రాష్ట్రాలలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్1 రాష్ట్రం అని మీకు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే కొనసాగితే బ్రహ్మాండంగా ఇంకా ముందుకు పోతాం. ఇంకో గీటరాయి రాష్ట్రం డెవలప్ అయిందా లేదని చూసేది తలసరి విద్యుత్తు వినియోగం, పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్. మనం రాష్ట్రం ఏర్పడినాడు 1100 యూనిట్లు ఉండే, ఇవాళ 2200 యూనిట్లు అయింది. అది కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. శుద్ధమైన మంచినీళ్ళు ఇవ్వడంలో తెలంగాణనే నంబర్1 ఇండియాలో. ఇట్లా అనేక రంగాలలో ముందుకు తీసుకొని పోయినాం. ఆ విధంగా చాలా మంచి పనులు జరిగినాయి. గిరిజన బిడ్డలకు వాళ్ళ తండాలు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం. గిరిజనుల యొక్క రిజర్వేషన్ 10% పెంచుకున్నాం. బంజారా హిల్స్ పేరుకే ఉండే, పేరుకే బంజారా హిల్స్ కానీ అక్కడ ఏమి లేకుండే, ఇలా కోట్లాది రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన బంజారా భవన్ కూడా హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మరి ముసల్మాన్ బాయిలోగా వికారాబాద్ అసెంబ్లీ హల్కేమే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హై భాయి బహన్ హై ఆప్ తమామ్ లోగోంకో మై సలాం కర్తా హూం ఆప్సే అదమన్ గుజారిష్ కర్తా హూం కి ఆప్ తెలంగాణ పార్టీ జో బీఆర్ఎస్ హై ఉన్కా తాయీద్ కీజియే యహాన్సే వికారాబాద్ అసెంబ్లీ హల్కే సే ఆనంద్ సాహబ్కో జితాయియే. ఇసిలియే మే కహ రహా హూం కి తెలంగాణ జద్దోజహద్ కే టైమ్ మై యహాన్ కహీ బార్ ఆయా థా వికారాబాద్ మే కహీ ఆమ్ జల్సాహో మే మైనే తక్రీర్ భీ కియా థా ఉస్ సమయ మే కహ రహా థా హమారా జీత్ హోగా జరూర్ తెలంగాణ బనేగా అల్లాహ్ కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై ఔర్ అల్లాహ్ కా కరమ్ హువా హమే తెలంగాణ రియాసత్ హాసిల్ హువా ఔర్ అల్లాహ్ కే కరమ్ సే ఆజ్ ఇత్నా తరక్కీ హమ్ పాయా హై తెలంగాణ మే పూరే హిందుస్తాన్ మే హమ్ అవ్వల్ దర్జా రియాసత్ బన్ గయే ఔర్ తెలంగాణ గంగా జమునా తహజీబ్ కో లేకే ఏక్ సెక్యులర్ రియాసత్ హై ఔర్ మే ఆప్ లోగోంకో వాయిదా కర్ రహా హూం జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా తెలంగాణ రియాసత్ సెక్యులర్ రియాసత్ హీ రహేగా.